గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామంలో శ్రీ నవశక్తి క్షేత్రం వనితా శక్తి వారి ఆధ్వర్యంలో అమ్మవారికి మన అమ్మకు మనసారే అనే కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ నవశక్తి క్షేత్ర పీఠాధిపతులు శ్రీ భవానీ శంకరానంద స్వామి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు అత్యంత వైభవమైనటువంటి రోజు కావున అమ్మవారికి మన అమ్మకు మనసారే మనసారా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని భవానీ శంకరానంద స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శ్రీ భారత ధర్మదేవత మా ఒక్క నుండి సైలెంట్గా ఉండాలి. శైవక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి ఆదేశానుసారము శ్రీ నవశక్తి క్షేత్రము శ్రీ శ్రీ భవానీ శంకరానంద స్వామి మాట్లాడుతున్నాను. ఈరోజు అత్యంత వైభవపేతమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారికి మనసారా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన నవశక్తి క్షేత్రంలో ప్రప్రథమంగా వనితాశక్తి విభాగం వారు, పశ్చిమ విభాగం వారు, అదేవిధంగా తూర్పు విభాగం వారు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి ఒక్క 57 డివిజన్లో కూడా ప్రతి ఒక్క గ్రామదేవతకు కూడా అమ్మవారికి వారం వారం సారీలు సమర్పించడం, మన హిందూ సమాజాన్ని మేల్కొలపడం కోసం మన గ్రామదేవతలకి జరగవలసినటువంటి పూజలు సరిగ్గా జరగకపోవడం వలన అనేక ఇబ్బందులకు కారణమవుతుంది. మనకి ఈ మసూచి, ఈ కరోనా అనే నేపథ్యంలో అనేకమైనటువంటి బలీయమైనటువంటి వ్యాధులు ప్రసరిస్తున్నాయి. నవశక్తి క్షేత్రంలో మన అమ్మకు మనసారా మనసారా ఈ కార్యక్రమంను శివస్వామి సంకల్పించారు. భవానీ స్వామి ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమంలో చాలా బాగానే చేస్తున్నాము. చాలామంది మహిళలందరూ మా సహకరించారు. చాలా బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలోనే గోమాతకి శ్రీమంతము, చిన్న పాప పుట్టిన బిడ్డకి ఉయ్యాలు పెట్టిన కార్యక్రమాలు కూడా బాధపూర్ణ అగవతరపాడు వెనుగండ గ్రామంలో ఉన్న నవశక్తి అమ్మవారికి సారే కార్యక్రమం చేశామండి. మహిళలందరం కలిసి, నవశక్తి క్షేత్రం కమిటీ మెంబర్స్ అందరం కలిసి అట్లానే ఇవాళ నవశక్తి క్షేత్రం గోశాలలో దుర్గా గోమాతకి అమ్మవారికి సీమంత వేడుకలు చేస్తున్నాము. అలాగే ఇంకో మాతకు చిన్న బిడ్డ పుట్టింది, ఆమెని ఉయ్యాల వేయడం చేస్తున్నాము. అలాగే స్వామివారు భవానీ శంకరానంద స్వామివారు కాశీ క్షేత్ర పర్యటన చేసి వచ్చిన సందర్భంగా వారికి పాదపూజ కూడా చేస్తున్నామండి. ఇది మేము ఈ సారే కార్యక్రమం 3వ సారి అండి. ఇది ఇంతకుముందు 2 సార్లు మేము అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో అందరూ కూడా వివిధ రకాల పార్టీలకు అటెండ్ అవుతున్నారు. మనం కొంతమందినైనా మన వైపు, మన ఆధ్యాత్మికత వైపు మళ్ళించాలనే ఉద్దేశంతో మేము